హైవే లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఎప్పుడు చూడలేదు మనము. ఇక్కడ రోడ్ రిపేర్ చేస్తా ఉన్నారు హైవే లో, అందుకని ట్రాఫిక్ జామ్ అయింది. తిరుపతి హైవే లో ట్రాఫిక్ జామ్ అయింది. మీరు చూస్తున్నది కరెక్టే, ఇది తిరుపతి. చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళే హైవే కొద్దిగా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మాదిరి లేదు. ఇది ఈ పాయింట్ ఎక్కడ వస్తుందంటే కరెక్ట్గా రేణగుంట నుండి చంద్రగిరికి వెళ్ళేటప్పుడు తిరుపతిని టచ్ అయ్యి వెళ్తుంది. ఇది తబన్ హోటల్ దగ్గర వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూసేసినారు, లెఫ్ట్ సైడ్ రోడ్ వేస్తున్నారు, అందుకని లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసినారు రోడ్డు. రైట్ సైడ్ రోడ్ మాత్రమే పోవాలి వచ్చే వెహికల్స్. చెన్నై టు బెంగళూరు హైవే మనం చూడొచ్చు, లారీలన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. బస్సెస్ వెహికల్స్ అన్నీ కూడా హైవేని కూడా బ్లాక్ చేసినారు. ఒక రోడ్డు బ్లాక్ చేసినారు, రోడ్ రిపేర్ జరుగుతూ ఉంది కాబట్టి ఒకే వేలో పంపిస్తూ ఉన్నారు. రైట్ సైడ్ వచ్చేటివి దాంట్లోనే పోవాల్సినట్టు అయిపోయింది. మనం చూడొచ్చు పోయే వెహికల్స్ రైట్ సైడ్ వెళ్ళాలా. ఇప్పుడు మనం చెన్నై నుండి బెంగళూరుకి వెళ్ళే హైవే ఇది, దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది. ఇక్కడ వెళ్ళేది తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా వెళ్తున్నాము, అంటే చెన్నై నుండి బెంగళూరుకి వెళ్ళే హైవే ఇది. తిరుపతి టచ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అయితే వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఒకే వేలో ఇచ్చి దానివల్ల చాలా క్లాష్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ రోడ్డు వేసున్నారు, అక్కడక్కడ గుంటలు పడ్డాయి రోడ్స్లో, అందుకని రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ లారీలు అయితే వరుసగా ఆగిపోయినాయి, రైట్ సైడ్ కూడా కార్స్ ఆగి ఉన్నాయి. ఇంకిక్కడి నుంచి మనము నేరుగా కొన్ని కిలోమీటర్స్ వరకు లారీలు ఆగిపోయినాయి, ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే మనకు అన్నమయ్య సర్కిల్ వస్తుంది, తిరుపతికి వెళ్ళే అన్నమయ్య సర్కిల్ వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ చుట్టూ కార్లు వెహికల్స్ ఒక రౌండ్ లాగా ఫామ్ అయిపోయినాయి, అడ్డదిడ్డంగా వస్తున్నారు. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అసలు ఇక్కడైతే కార్ డైరెక్ట్గా వచ్చి హార్న్ ఇస్తున్నాడు, అతను తప్పేం లేదు. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్ కూడా ఇట్లా రైట్ వెళ్ళేదానికి ట్రై చేసింది. ఇంకా ఎదురుగా వస్తున్న దానివల్ల వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఈ వేలోనే అన్నీ వెళ్ళాలి కాబట్టి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాలంటీర్స్ని పెట్టారు, వాలంటీర్స్ వల్ల కావడం లేదు. ట్రాఫిక్ పోలీసులు అయితే లేరు ఇక్కడ. ఇంకా మళ్ళీ నేను అక్కడ నుంచి వెనక్కి తిరిగేశాను, మళ్ళీ వచ్చిన రూట్లోనే వస్తున్నాను. ఇది చంద్రగిరి నుండి రేణగుంటకి వెళ్ళే హైవే. ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి, రైట్ సైడ్ అటుపక్క క్లోజ్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్ వేలోనే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ వేలో వెళ్ళాలి. ఎదురుగా వస్తున్నారు, చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ వేలో చాలా స్లోగా రావాలా, ఇప్పుడు ఎందుకంటే రోడ్ రిపేర్ జరుగుతుంది కాబట్టి రెండు వెహికల్స్ వచ్చేటప్పుడు స్లోగా రావాలి. అయితే ఎదురుగా వచ్చే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. రైట్ సైడ్ మనం చూడొచ్చు రోడ్డుకి అటుపక్క రిపేర్స్ జరుగుతున్నది, రిపేర్ చేస్తున్నారు, రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ మనకు ఎదురుగా వచ్చే వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. దానివల్ల ఎక్కడ కొట్టేస్తారో అన్నంత ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి వెహికల్స్. ఇది తబున్, లెఫ్ట్ సైడ్ తబున్ హోటల్ వస్తుంది. ఇది రేణగుంటకి వెళ్ళిపోతుంది. ఓవర్ బ్రిడ్జ్ మనం చూడొచ్చు, స్ట్రెయిట్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మనం చూస్తే అక్కడ తాజ్ హోటల్ కనిపిస్తుంది, నేరుగా వెళ్తే తనపల్లి వస్తుంది. రైట్ సైడ్ మనం చూడొచ్చు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడనే బ్లాక్ చేశారు రోడ్డుని, ఇక్కడ గేట్ వేసేసి ఉన్నారు, ఎవరిని పంపించడం లేదు. ఎంట్రన్స్లో మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వే క్లోజ్ చేసినారు. ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు, పంపించడం లేదు, రైట్ సైడే వెళ్ళాలి. తిరుపతికి వచ్చే వాళ్ళు కొద్దిగా చూసుకొని రండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ హైవేలో. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం.